హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు వచ్చేసి సండే అనమాట. పొద్దున్నుంచి ఏం వీడియో షూట్ చేయలేదు, కానీ ఇప్పుడే వీడియో అనేది షూట్ చేశాను అనమాట. సో టైం వచ్చేసి 6:30 అవుతా ఉంది. ఇక్కడ శనగకాయలు ఉన్నాయి కదా, సో మొత్తం కూడా కప్పెట్టేసామన్నమాట. ఎక్కువ ఎండితే కూడా ఏమంటారు, కొంచెం ఎక్కువ డ్రై అయిపోతే కనుక బాగోవు కదా, సో అందుకు పట్ట కప్పేసామన్నమాట. రేపు వచ్చి తూకం వేసుకుంటామని చెప్పారు. సో ఇంకా రోడ్డుకు దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి కాయలు ఆవులు గొర్రెలు వచ్చి తినేస్తాయి, లేదంటే ఎవరన్నా తీసుకెళ్తారు, సంథింగ్ ఏదైనా ప్రాబ్లం అవుతుందనేసి మా తమ్ముడు వాళ్ళు కావాలంటారు. వాళ్ళు ఇప్పుడు లేరు కాబట్టి వాళ్ళ బదులు నేనున్నానమాట. కాసేపట్లో వాళ్ళు వచ్చి వాళ్ళు వస్తే నేను వెళ్ళిపోతాను. సో ఇక్కడ చూడండి, తన మధ్య ఇద్దరు కూడా ఎంత బాగా ఆడుకుంటున్నారు, బాగా ఆడుకుంటా ఉన్నారు. భలే ఫ్రీగా ఉంటుంది కదా ఇట్లా అవుట్ సైడ్ ఉంటే కనుక. సో ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. సో ఇంతకుముందు మీకు కనిపించాను కదా, సో ఆ తర్వాత అయితే మా తమ్ముడు వచ్చాడు. ఇంకా తను అక్కడ చెనక్కాయల దగ్గర కావలి వెళ్ళాడు, మేము ఇక్కడ నిద్రపోతున్నామన్నమాట. సో ఈ గ్యాప్లో అయితే ఏం షూట్ చేయలేదు. సో చూడండి, నైట్ 10:30 అవుతూ ఉంది. ఇక్కడ ఆదిలు పడుకున్నాడు, ఇక్కడ మధ్య పడుతుంది, తర్వాత నేను, లాస్ట్లో సనా అన్నమాట. చూడండి కనిపిస్తూ ఉంది కదా. ఈరోజు ఇటువైపున సనా డ్యూటీ అనమాట, రేపు ఆదిలు ఇక్కడ ఉంటాడు, సనా అటువైపు ఉంటుంది. 10:30 అవుతా ఉంది టైము, ఇప్పుడైతే పడుకుంటాను. సో మార్నింగ్ మళ్ళీ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. ఇంకా అలాగే మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? మది హా పాప అమ్మి బిహే. రాత్రి ఏమైందంటే ఎక్కువ మధ్యాహ్నం ఏడ్చిందనమాట, అస్సలు నిద్రపోలేదు. 12 వరకు బాగా నిద్రపోయింది, 12 తర్వాత నుంచి 1 అవర్కి ఒకసారి లేస్తుంది, ఒక 15 మినిట్స్ ఏడుస్తుంది, మళ్ళీ నిద్రపోతుంది, మధ్యలో నన్ను కొడుతుంది, తంతుంది, ఎగురుతుంది, అట్లా ఏడుస్తూనే ఉంటుంది అనమాట. కాబట్టి సరిగా నిద్రలేక చాలా ఇబ్బంది పడ్డామన్నమాట. అయినా కూడా మార్నింగ్ 6కి లేచాను, 6 నుంచి 6:45 వరకు కూడా నా సంఖలోనే ఉండి ఏడుస్తూనే ఉండింది. ఇట్లా సదమాయించి అన్నీ చేసేసరికి పిల్లలకి ఇద్దరికి స్కూల్కి లేట్ అయిపోయిందనమాట. సో వ్యాన్ అయితే వెళ్ళిపోయింది. ఇంకా మా తమ్మనికి ఫోన్ చేసి పిల్లల్ని స్కూల్కి పిలుచుకొని పొమ్మని చెప్పాలన్నమాట. సో పిల్లలు అయితే బయట వెయిట్ చేస్తున్నారు, పప్పు ఇంకా ఉడుకుతా ఉంది. మరిహా పుణ్యమ అని చెప్పి వాళ్ళ అక్కకి వాళ్ళ అన్నకి ఇద్దరికి లేట్ అయిపోయిందనమాట ఈరోజు స్కూల్. సన్నా చూడండి, ఈరోజు జడలు బలు బాగున్నాయన్నమాట. పక్కనన్నా ఎప్పుడన్నా ఒకసారి గుర్తుకొస్తాయన్నమాట ఇవి, కానీ ఇవైతే కన్నా సన్నాకి చాలా బాగుంటాయి. అదే చూడండి, ఒక తాత అక్కడ కూర్చొని ఉంటే ఆయనతో మీటింగ్ చేస్తున్నాడు అనమాట. చూడాలే నాన్న, మా అమ్మ వచ్చింది పాలు తీసుకొని. మరి వాళ్ళమ్మ మా దగ్గర వెళ్ళిపోతూ ఉంది. రాత్రి అంతా ఏడుస్తూ ఉండేది, మొక్క నుంచి కూడా నిద్రపోలే. పాలు లేకనో ఏమైనా కడుపు నొప్పి వచ్చినా తు చెప్పలా నేసి కాంగ చేత. ఆదిల్ ఆదిల్ చెప్పలా తల్లేత కాటే హద్ది. ఎవరు చెప్పిందా? వాళ్ళ స్కూల్ లేదేమో అంతే, మా స్కూల్ ఉంది. మా అమ్మ పాలు తీసుకొని వచ్చింది అనమాట ఇంతకుముందే. మరిహకు పైపాలు అలవాటు చేస్తాను కదా, సో అందుకోసం పొద్దునే తీసుకొచ్చేస్తుంది మా అమ్మ. కైకో లూజ్ హోగయా, కాయిదర దికాతియా, క్యా హుయా. సన్నా చూడండి, పాత షూలోకి కొత్త సాక్స్ వేసుకుంది. ఎవరన్నా ఆ షూలోకి ఆ సాక్స్ వేసుకుంటారా? నిజానికి ఏంటంటే ఈ సాక్స్లు మా అమ్మ కోయట నుంచి తెచ్చింది, సన్నాకి చాలా ఇష్టం ఇవి వేసుకోవాలంటే. ఇండ్లలో ఉన్నప్పుడు చలికి పాడు వేసుకుంటే బాగుంటాయని నా ఫీలింగ్. కాకపోతే ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోవడానికి ఒక్కసారి కూడా నేను ఛాన్స్ ఇవ్వలేదన్నమాట. కొత్త ఇగద ఎత్తు పెట్టుకో, కొత్త ఇగద ఎత్తు పెట్టుకుని మట్టిలో తొక్కేస్తా ఉన్నాను. సో ఇంక ఈరోజు అట్లా తిరిగి
షూలాకి వేసుకుంటా అని చెప్పి గొడవ చేసి వేసుకుంది. బానే ఉంది, పర్లేదు. ఎట్లుండే సనా, ఏదో లూజ్ అయిపోయినాయంటే? షూ లూజ్ అయిపోయినాయా? ఏం లేదులే. అప్పుడెప్పుడు ఆగస్ట్ 15 రోజున 2 డేస్ ఏమి వేసాను అంతే వేసావు, తర్వాత వినేలేదు. వేడి కదా అందుకని వైలా ఈరోజు వేసుకుంది సనా. మోజుపడి సాక్స్ల కోసం షూ వేసుకుంది అనమాట కదా సనా. ఆయన వేసుకునేదని ఈడు వేసుకొచ్చుకున్నాడు షూలు. కట్టుకుంటే మాత్రం కాదు, తీసుకోవడం కూడా కాదు. సాక్స్ అని తల్లి అని వేసుకుందే మంచిది. बूट एक मैंने इधर क्या मैं इधर ये रखी ना है. पहुंच ले पीछे तरफ. हीरो लक्कन फील है तन डन मटर शेयर करने सर के. हाँ सीधा चल ला. पर द हीरो लागे फील है ये वंगे नोट सर डन ना. चल 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 उंगले उंगले. మా తమ్ముడు కూడా రాలేదు ఫైనల్గా. లాస్ట్ ఈరోజు లేట్ అయిపోయింది, వ్యాన్ మిస్ అయింది. ఇంకేం చేద్దాం, ఆటో కన్నా పంపిద్దామని ఇక్కడికి వచ్చినాను అనమాట. తెలిసిన వాళ్ళు ఆటోకే పంపిస్తానులేండి, ఎవరినంటే వాళ్ళని నమ్మి పంపించను. మళ్ళీ కొంతమంది అనుకుంటూ ఉంటారు కిడ్నాపర్స్ ఉంటారు అట్లా అనేసి. సో మాకు తెలిసిన వాళ్ళ ఆటోలు అయితే చాలా ఉన్నాయి, వాళ్ళ దగ్గర మాత్రమే పంపిస్తానన్నమాట. నెక్స్ట్ ఇయర్ నేమే నా స్కూల్ చార్జ్ అయ్యేటప్పుడు బ్యాగ్ ఇదల్ల ఇంకా సాయంత్రం తిరిగి వచ్చేంత వరకు ఒక రకమైన టెన్షన్ అయితే ఉంటుంది. బట్ ఏం ప్రాబ్లం లేదండి, నేను వచ్చేసి స్కూల్ టీచర్కి ఫోన్ చేస్తానన్నమాట, క్లాస్ టీచర్కి. అలాగే స్కూల్ వాళ్ళు ఉంటారు కదా కరస్పాండెంట్ వాళ్ళు, వాళ్ళకి నేను కాల్ చేసి అడుగుతాను. వాళ్ళు కొంచెం క్లోజే అనమాట, సో వెంటనే అడిగితే నాకు ఆన్సర్ ఇస్తారు. భయమేం లేదు, తెలిసిన వాళ్ళ ఆటోనే ఇది కూడా కాబట్టి పంపించాను. తప్పదు ఒకసారి ఇలాంటి ఫేస్ చేయాల్సి వస్తుందన్నమాట. మధ్యాహ్నం అయితే మా అమ్మ తీసుకెళ్ళింది, ఇంక ఇంట్లో చెత్త చెదారం అంతా క్లీన్ చేసి ఒక షేప్కి తీసుకురావాలన్నమాట ఇంట్లో మొత్తం కూడాను. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. సో ఇంట్లో చూడండి ఎంత రష్గా ఉందో. సో దీన్నంతా కూడా సర్దేసి నేను మీకు మళ్ళీ చూపిస్తాను. సర్దేది కూడా మొత్తం షూట్ చేసి చూపించాలని ఉంది, బట్ ఏంటంటే ఇక్కడ లైటింగ్ ప్రాబ్లం అన్నమాట. సో మీకు అంత బాగా కనిపించదు, పైగా నా మొబైల్లో ఛార్జింగ్ కూడా లేదు.
సో అందుకోసమే అట్లా ఆఫ్ చేసేసి ఛార్జింగ్ పెట్టేసి ఇదంతా రెడీ చేసిన తర్వాత నేను మీకు లాస్ట్లో ఒకసారి చూపిస్తాను. ఓకేనా, కొన్ని నీళ్ళు కూడా కావాలి. నీళ్ళు కూడా తెచ్చుకున్న తర్వాత వీలైతే చూపిస్తాను అన్నమాట. ఓకేనా, సో కొంతమంది అడుగుతున్నారు కొత్త ఇంట్లోకి మారారా ఏంటి అనేసి, దానికి సంబంధించిన స్టోరీ కూడా చెప్తాను. కాకపోతే వీడియోని లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది అన్నమాట. ఓకేనా, సో చూడండి ఎంత వరస్ట్గా ఉందో కదా. సో తప్పదు టకటకా పనులు చేసేటప్పుడు ఇలాంటి మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. అది కూడా అర్లీ మార్నింగ్ స్కూల్స్కి రెడీ చేసినప్పుడు ముఖ్యంగా ఇలాంటివి అవుతాయి. కాబట్టి సో ఇంట్లో క్లీన్ చేసుకుందామనే లోపల వీళ్ళు ఎవరో వచ్చి సడన్గా చెనిక్కాయలు మూటలు పెట్టుతున్నారు. సో ఎవరో ఏంటో అనేసి నేను వెళ్తున్నాను. పైన ఏమి ఎక్కించలేదన్న మూటలు, ఇంకా పోసినారా? వాళ్ళు వచ్చినాక ఎత్తిండొచ్చు కదా. ఎవరు వీళ్ళని కొనిండేది నాకు తెలియదు లేదు. వాళ్ళు అనేసి పోస్తా ఉండమని చెప్పినారా వాళ్ళు? వీళ్ళు కాదు మా నాన్న, వాళ్ళు చెప్పినారా అని. సరే సరే చెప్పిండే పర్లేదులే. ఏమో మూటలు అండే ఉండే బండ్లు వేరే చోట. సో ఇక్కడ ఏమైందంటే, వీళ్ళు నిన్న వచ్చేసి మా నాన్న వాళ్ళతో మాట్లాడి చెనిక్కాయలు ఇంత రేట్ అని చెప్పేసి రేపు కానీ మొన్నటి కానీ వచ్చి తీసుకొని పోతాము అని చెప్పారనమాట. బట్ ఏంటంటే ఆ రోజు అంతవరకు కూడా రాలేదు. మా అమ్మ వాళ్ళు కూడా ఇంక ఇంటికి వెళ్ళారనమాట పట్ట కప్పేసి, అంత వాళ్ళు వచ్చే ముందు కాల్ చేసి వస్తారు కదా అనేసి. కానీ వీళ్ళు సడన్గా వచ్చి ఇట్లా మూటలు ఎత్తుతా ఉండేసరికి నాకైతే భయం అయింది, ఎవరబ్బా అనేసి. మా నాన్న వాళ్ళు అమ్మినప్పుడు వీళ్ళే అనేసి నేను చూడలేదన్నమాట వీళ్ళకి. జస్ట్ నాకు ఫోన్ చేసి చెప్పినారు పలాని వాళ్ళకి అమ్మేసినాము ఇంత రేటు అనేసి. బట్ ఆ మనుషులు నేను చూడలేదు కాబట్టి నాకు కొంచెం భయం అయింది, ఎవరబ్బా వీళ్ళు ఇంత సడన్గా వచ్చేస్తున్నారు అనేసి. అంటే మెయిన్ రోడ్డు దగ్గరే కదా, ఇట్లా ఎవరన్నా ఉంటారు అనేసి భయం వేసింది. ఫస్ట్లో అడిగారనమాట, మేమే కొనుక్కున్నామన్నారు. మళ్ళీ మా నాన్న వాళ్ళకు కూడా నేను కాల్ చేసి అడిగాను, వాళ్ళేలే నువ్వు ఆడనే ఉండి ఎక్కడికి పోవద్దు అని చెప్పారనమాట. ఎందుకంటే భయం కదా, ఎక్కడన్నా కొట్టేస్తారేమో అట్లా అనేసి. బట్ వీళ్ళైతే అట్లాంటివి ఏం చేయలేదు, జెన్యున్గా తీసుకెళ్లారనమాట. తూకాలు కూడా ఏం ఎక్కువ తక్కువ అట్లా లేకుండా. సో హ్యాపీ అనమాట మేము కూడాను. అట్లా మొత్తం కూడా అమ్మేశామండి. ఎన్ని మూటలు అయినా ఏంటి అనేది నేను నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోలో చెప్తాను. బట్ ఇప్పుడైతే చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే చెప్తే మీకు సరిగ్గా అర్థం కాదనమాట. సో వీడియో కూడా చాలా లెంత్ అయిపోయింది, అందుకోసం అవన్నీ చెప్పట్లేదు. సో వాళ్ళంతా కూడా ఆ బండి సరిపోక ఇంకొక బండిని పిలిపించి దాంట్లో వేసుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ మేమేంటంటే మా వస్తువులు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తీసుకెళ్ళి మా ఇళ్ళల్లో పెట్టేస్తామన్నమాట. సో ఇంకా సనా ఆదిలో వచ్చే టైం అయింది. సో చూడండి వాళ్ళు ఏం చెప్తారనేసి. సనా ఆదిలు ఇద్దరు కూడా వచ్చేస్తున్నారు వ్యాన్లో. ఏం దిగలేదు ఆపినా స్వామి, ఒక్కసారిగా భయపెట్టి చేసినాడు ఈ వ్యాన్ అయినా. నేను రాలేదేమో మా పిల్లల్లో అనుకుంటుపో, భయపడి వీళ్ళు ఎట్లా ఫీల్ అయినారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈరోజు. అంటే ఆటోకి పంపించిన కదా పొద్దున, రారేమో అనుకున్నా మిస్ అయిపోయినారేమో అని చాలా భయం వేసింది. వ్యాన్ అట్లనే వెళ్ళిపోతూ ఉంటే అర్ హలో బ్యా క్యారీ బ్యాగ్ దే అదిలకు దేదాల కైసా కయ్యసా స్కూల్కు ఆటో ఉతురుకు ఉంగలాకా ఓ బాజుకు బులాలెగ్గయా మాలు మంచి బులాలెగ్ జాతింగ్ భయ్యా హలో ఉసుకు లేచినే మై బూటా నక్కువ కయ్యసా దేక్ నక్కో రేగత దల్లేతా దేగు నే అసలు కైసా దల్లేతా హేగ్యా ఉసుక హాత్ గిర్ జాతా హే వా పిషాబ్ బయటనే పోయి పిషాబ్ పానీ హోనా తుమే బోలే నే తు భయ్యా చాయా ఓ బాజు చల జల్దీ ఆవో గై గే దూప్ రే బాయ్ ఫ్రెండ్
నేను దిగలే నాకరకు బోలే తో మే దోవార్ తిన్ బార్ బోలవా మీరు దిగండి నేను చెప్తా వరకు బోలే బుర్కు బుర్కు బాజిక్ బుల లేకయా ఓ వ్యాన్ ఇదర్ కొడెన్ సక చల్ జాతి తో మే డర్గు అంత మే ఇ ని కే కే గర్క బ్యాగ్ లే లే గెంగే గర్బే కో కై కా క్యారే వజనా బా मेरा हाथ को तो दे भैया है ना क्या बोल लिया तो कहेगा भैया कुछ गुस्सा आ गया कि उसमें पूरे भूल गया सीधा आ जाता है वैन वाला दे बैग दे रहे हैं।